పఠాన్చెరు మండలం లక్టారం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న ఆన్లైన్ క్లాసుల బోధనలు పరిశీలించిన కలెక్టర్ ఉపాధ్యాయులు ప్రతి 10 మంది విద్యార్థులకు ఫోన్ చేసి ఆన్లైన్ బోధనపై అవగాహన కల్పించి వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల టీచింగ్ షెడ్యూల్ తల్లిదండ్రులకు కూడా ఫోన్ ద్వారా అందించాలని కోరారు. విద్యార్థులకు టెక్నికల్ సమస్యలు ఉన్నాయా అనే విషయం తెలుసుకుని స్థానిక కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు సమాచారం అందించాలని ఆదేశించారు. స్వయంగా విద్యార్థులకు ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసు బోధనలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు కలెక్టర్. గ్రూప్ లో పెట్టారు, వెరీ గుడ్. అన్ని క్లాసులు టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, టెన్త్ ఇంగ్లీష్ మేడం 40 మార్క్స్ సార్, ఇంటర్మీడియట్ తెలుగు మేడం 20 పోయించారు సార్, రేపు సార్ పోయిందట 40 అంతా ట్రాక్ లో ఉన్నారా? అందరికి టీవీలు ఉన్నాయి సార్, అందరికి మొబైల్ ఉంది సార్, స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ కూడా దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇది వర్క్షీట్స్ అన్ని కూడా పోస్ట్ చేశాం సార్, అవన్నీ కూడా ఓపెన్ చేసుకుని వాళ్ళ వర్క్షీట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్. జస్ట్ నైబర్ ఒక బ్యాతలు ఉన్నారు, బ్యాతల్ పిల్లలకు మాత్రమే కొంచెము వాళ్ళకి టీవీ తప్ప స్మార్ట్ ఫోన్స్ లేవు సార్. తెలియ పిల్లలు కొంచెం కూర్చుంటే ఆరో తరగతి రావచ్చు చదువుకుంటాడు, మళ్ళీ పంపండి ఒకటే. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థం కావట్లేదు, పేరెంట్స్ కంప్లైంట్ ఉంటది. మరి మనం చెప్తాం పైకి చెప్తాం మంచిగా ఉండాలి, అందుబాటులో నీళ్ళు ఉండాలి, అన్ని ఎరువులు సరిగా ఉంటేనే పంట మంచిగా ఉంటుంది కాబట్టి తృప్తిగా ఉంటారు. ఇంకా అసలు చెప్తారు లాస్ట్ ఏమున్నారు అంతా పండించిండు రైతు అంటే వర్షాలు ఎక్కువ పడకుండా నష్టపోవచ్చు, అదొకటి పండింది పంట చేతికి వచ్చింది, తర్వాత ఏముండాలి మంచి వెరీ గుడ్ గిట్టుబాటు ధర ఉండాలి. ఇది అంతా భయాడు చేయకండి, నోటితోటే రైతులు ఏ విధంగా ఉంటే తృప్తి పడతారు? నువ్వు రైతే ఎక్కడ ఉందా పొలం ఉండాలని మీకు ఏముండాలా? మంచి నీళ్ళు వాటర్ నీటి వస్తువు ఉండాలా, భూమి మంచిది ఉండాలా, విత్తనం మంచిగా ఉండాలా, ఎరువులు సకాలంలో దొరకాలా, సకాలంలో వర్షాలు పడాలా, ఇవన్నీ పండిన తర్వాత చివరిలో కూడా మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు రావద్దు, వచ్చినా తట్టుకునే పంటలు పండియాలా, మార్కెట్ తీసుకపోతే గిట్టుబాటు ధర కావాలా, ఇవన్నీ ఉంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వస్తుంది, రైతు సంతోషం ఉండదు. ఇదే రాయాలి తెలుగులో, తెలుగు రాష్ట్రంలో మంచి సిస్టమేటిక్ రాయాలి. దీని రకరకాల